Hallelujah. Hallelujah. I am so excited this morning once again. మరొకసారి ఉదయకాల సమయమున అతి ఉత్సాహంగా ఇక్కడ ఉన్నానండి నేను. ఎందుకంటే మంచి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చున్నాం ఇక్కడ. హల్లెలూయా. మంచి దేవుడా? Yes. I have come to glorify Jesus. అయితే నేను యేసుని మహిమపరచడానికి వచ్చి ఉన్నానండి. I have come to glorify Jesus alone. కేవలము యేసుక్రీస్తుని మాత్రమే మహిమపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. Whatever I am. నేను ఏమై ఉన్నాను? Wherever I am. ఎక్కడ ఉండినను? However I am. ఎలాంటి స్థితిగతిలో ఉండినను? It is only because of the grace of Lord Jesus Christ of Nazareth. ఇది అంతయు నజరేయుడు అయిన యేసుక్రీస్తు వారు చూపించిన కృప ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాను. The spirit of God has prompted me a name this morning. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయ కాల సమయమున ఒక పేరుని జ్ఞాపకం చేశాడు, ప్రేరేపించాడు. Said there's a brother called Murli. అన్నాడు మురళి అనే సోదరుడు ఇక్కడ ఉంటాడని. Why did he remind me this name? ఎందుకు ఈ పలానా పేరుని దేవుడు జ్ఞాపకం చేశాడు? I told Lord, give me specifically, why did you tell me this name? ప్రభువుని అడిగాను, దేవా మరి ఈ పలానా ఈ ప్రత్యేకమైన పేరుని, ఈ మురళి అనే పేరుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు అని అడిగాను. ద ఇష్యూ ఈజ్, పరిస్థితి ఏంటంటే, యు ఆర్ గోయింగ్ త్రూ అ టెరబుల్ క్రైసిస్. విషయం ఏంటంటే ఎన్నో కష్టాల గుండా మీరు వెళ్తున్నారు. గాడ్ ఈజ్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. ఇబ్బందుల గుండా మీరు వెళ్తున్నారు, అయితే దేవుడు మీ కొరకు ద్వారము తెరిచి ఉన్నాడండి. గాడ్ ఈజ్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. దేవుడు మీ కొరకు ఈ ఉదయకాలశమును ద్వారము తెరిచి ఉన్నాడు. He is not here to condemn you. మిమ్మల్ని విమర్శించడానికి కాదండి దేవుడు ఈ పేరు జ్ఞాపకం చేసింది. But only to comfort you, yeah. కేవలం మీకు ఆదరణ ఇవ్వడానికి, ఈ రోజున మార్గం మీకు తెరవబడిందనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మీ పేరు జ్ఞాపకం చేశాడు. Amen. Amen. దేవుడు అంట ముందర ఆయన మాటను పంపించి స్వస్థపరుస్తాడంట, ఆదరిస్తాడంట. Amen. ఇంకా బలపరుస్తాడంట. ఆయన మాటలో బలం ఉన్నది. Amen. 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 ఒక్క మాట సరే నేను చూస్తాను అన్నాను అనుకోండి, నాకు బలం ఉంది, సరే నేను చేస్తాను అన్నాను అనుకోండి, మీకు ఎంత ధైర్యం వస్తుంది? ఒక్క మాట. మన తల్లిదండ్రులు ఏమైనా అడిగాం అనుకో, నాకు ఇది కావాలి అంటే, సరే నేను వారం రోజుల తర్వాత ఇస్తాను అంటే, వారం రోజుల వరకు మీరు ఏం చేస్తారు? అస్సలు హ్యాపీగా ఉంటారా? ఇస్తానన్నారు కదా, ఇంకా అయిపోయింది కదా, అందరు చెప్పుకుంటారా లేదా? వస్తుంది 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 అని. అలాగనే అంట యేసు ప్రభు అంట నీ కొరకు నా కొరకు వెళ్ళ చెల్లించాడంట ఆయన. ఆమేన్. పాపాల వెళ్ళ చెల్లించాడంట, మనల్ని క్షమించాడంట, మన రోగాలు భరించాడంట. ఆమేన్. కానీ మనం చెప్పుకోవట్లేదు, ఆయన భరించాడు భరించాడు భరించాడు, రోగం ఉంది రోగం ఉంది రోగం ఉంది అనుకుంటామంట. మనం రోగం లేదంతే. ఆమేన్. ఆ రోగానికి ఉన్న పట్టు దేవుడు తెంచేశాడు. హల్లెలూయా. ఆమేన్. హి బ్రోక్ ద స్ట్రాంగ్ హోల్డ్ of the sickness. ఆ దుర్గము, అనారోగ్యం అనే దుర్గమును దేవుడు ఇప్పటికే తను విరగొట్టేశాడండి. ఆమేన్. ఆమేన్. మీకు ఒక సింపుల్ ఉదాహరణ ఈరోజు చెప్తానమ్మా. ఇది ఈ లోకంలో డబ్బు ఎలాగూ పనిచేస్తుందో, యాజ్ ద మనీ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మనం జీవించడానికి డబ్బు ఎలా పనిచేస్తుందో, ఎలా అవసరమో, ప్రతి దానికి డబ్బు కావాలి కదా, ఇల్లు కొనాలంటే డబ్బు, ఇది కావాలంటే డబ్బు, కరెంట్కి డబ్బు, నీళ్ళకి డబ్బు, ప్రతిదానికి డబ్బు. డబ్బు లేకుండా చేయగలవా? బట్టలు ఉండా అంటే డబ్బు, అన్నీ ఉండా అంటే డబ్బే. అందుకే ఎకలెసియస్లో మనీ ఆన్సర్ ఎత్ ఆల్ థింగ్స్ అంట, అంటే ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చును అంట, అంటే డబ్బు ఉంటే చాలంట. కానీ దేవుని రాజ్యంలో డబ్బు పనికిరాదంట. విశ్వాసము అంట. హల్లెలూయా. విశ్వాసము ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంట. దేవుని యొక్క రాజ్యంలో విశ్వాసం అండి. అవును బ్రదర్, కానీ మనము దేవుని రాజ్యంలో లేం కదా బ్రదర్, మనం ఈ లోకంలో ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఆయన రాజ్యం దిగి వచ్చిందంట. ఆమేన్. ఆమేన్. ఆయన రాజ్యము దిగి వచ్చిందంట. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే డబ్బు మీద ఆధారపడతారో వాళ్ళకి చాలా కష్టం. డబ్బు ఉంటుంది కానీ సమాధానం ఉండదు, డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండదు, డబ్బు ఉంటుంది కానీ దాంతో ఆ మనిషిని కొనలేదు. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యం వచ్చిందో ఆ విశ్వాసముతో దానికి తిరిగేలేదంట. హల్లెలూయా.
అందుకే అంటాడు నమ్ముట నీ వలనైతే. ఆమేన్. 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 మనము కొన్ని వారాలుగా విశ్వాసం గురించి మాట్లాడుతాం. లాస్ట్ వారము నేను చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అది అసలు అది అది ఒక బుల్లెట్ పాయింట్ అన్నమాట. అది ఏమన్నారంటే, గొలియాత్ పుట్టక మునుపు రాక మునుపే అంట, ఆ సమస్య ఇజ్రాయెల్కి సమస్య రాక మునుపే దేవుడు దావీదుని ప్రిపేర్ చేశాడంట. ఆమేన్. లేపాడంట, దాని సమస్యకు పరిష్కారం ముందరే లేపాడంట. ఆమేన్. పిల్లవాడు పుట్టక మునుపే పాలు కావాలని తండ్రికి తెలుసంట. ఎందుకు? మనము మన మనతో దేవునికి ఆ నిబంధన ఉంది, నీ సమస్య రాక మునుపే దానికి పరిష్కారం ఏర్పరిచాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్ దట్ వాస్. ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి లేఖన భాగం అండి. దట్ కంఫర్టెడ్ మీ లాస్ట్ వీక్. గత వారం పాస్టర్ గారు చెప్పిన విషయాలు నాకు ఎంతో ఆదరణ ఇచ్చాయి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు. పాస్టర్ గారికి చాలా వందనాలు. ఆమేన్. ఆమేన్. మనం ఆ వర్డ్ కి ప్రాధాన్యత ఇవ్వాలంట, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. వర్డ్ లేకపోతే మనలో జీవం లేదు. ఆమేన్. దేవుని వాక్యం లేకపోతే మనలో జీవం లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. సో హియర్ we are talking a bit about kingdom of god today. ee rojuna kasta devun yokka rajyam gurinchina vishayalu maatladabothunnamandi. kingdom of god, devun yokka rajyam. I believe there is something that you're going to learn amazingly. aashcharyamainatundi konni vishayalu manam nerchukuntamani namuchunanandi. first thing, modatiga when we pray lord's prayer, ee okka paraloka prarthana manam chesinappudu thy kingdom come antam kada, avunandi నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేస్తాం. చేస్తామా? వచ్చిందా ఆయన రాజ్యం? వచ్చింది. వచ్చిందా కదా? తిరిగి జన్మించిన ప్రతి వాణిలో ఆయన రాజ్యం ఉందంట. ఆయన రాజ్యం వచ్చిందంట. నీ మరి యేసుప్రభు నీ రాజ్యం వచ్చును గాక ఎందుకన్నాడు అప్పుడు? ఇప్పుడు కూడా మనము నీ రాజ్యం వచ్చును గాక, వచ్చును గాక అంటూనే ఉంటాం. కానీ వచ్చిందా? వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయకూడదంట. చేయాలా? హలో బ్రదర్, చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ బ్రదర్ నేనే మాట్లాడను. చాలా అభ్యంతరంగా ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు కదా. కానీ యేసుప్రభువే చెప్పాడు, నేను నీ పాపాల వల్ల చెల్లిస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా నేను పాపిని అంటాం మనము. అంటే అసలు ఏంటి? Why is it that we are not believing it? ఎందుకండి ఇంకా నమ్మలేకుండా జీవిస్తున్నాం? ఇక్కడ ఏంటంటే, దేవుని రాజ్యము, when God Jesus came, he prayed thy kingdom come. అవును, యేసయ్య ఈ ప్రార్థన నేర్పిస్తూ శిష్యులతో అన్నాడు, నీ రాజ్యం వచ్చును గాక. And here in Luke 12:32, లూకా సువార్త 12:32 Luke 12:32 says, లూకా సువార్త 12:32 చూద్దామండి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. ఇట్ ఈస్ హిస్ ప్లెజర్ అంట. ఆయన ఇష్టమయ్యున్నది. హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యం అనుగ్రహించుటకు ఆయన తండ్రికి ఇష్టమయ్యున్నది. ఎంత ఇష్టం అంటే నీకంటే ఆయనకి ఇష్టం ఉంటుందంట. నువ్వు స్వస్థత నొందాలి అని ఆయనకి ఇష్టం ఎక్కువ ఇష్టం ఉందంట. ఆమేన్. నీకంటే ఎక్కువ ఆయనకుందంట. ఆమేన్. ఆయన రాజ్యము అంటే, రాజ్యం అంటే ఏదో, రాజ్యం అనగానే ఏదో కాదు, ఆ డొమినియన్ అంట, ఆ పవర్ అంట. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ అంట. ఆధిపత్యం అండి. దేవుని యొక్క రాజ్యం ఏంటో అనక, మరి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆమేన్. ఆమేన్. కొన్నిసార్లు మనకు ఏం చేయాలో అర్థం కాదు, హెల్ప్లెస్నెస్, సహాయం, నిస్సహాయులుగా ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యం నీలో ఉందని తెలుసుకుంటావో నీకు తిరుగుండదంట. ఆమేన్. తిరుగుండదు. ఆమేన్. ఒక మాట చూడమ్మా, ఇట్ ఈస్ ఫర్ ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్ ఫర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్ యువర్ ఫాదర్స్ అంట. చూడండి, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రి. ఆమేన్. వావ్. నీ తండ్రి. ఆమేన్. నా పిల్లలకైతే ఐ వుడ్ లవ్ టు గివ్ దెం ద బెస్ట్. అవునండి, నా పిల్లలకు శ్రేష్టమైనది చేయాలి, శ్రేష్టమైనది ఇవ్వాలని కోరుకుంటాం. మామూలుది కాదంట, శ్రేష్టమైంది. ఏదో కొనియాలి కదా అని కాదంట. ప్రతి తల్లి తండ్రికి ఉండే ఆశ వాళ్ళ పిల్లలకి బెస్ట్
శ్రేష్టమైనది చేయాలని తండ్రికి ఉందంట. ఏమంట ఆయన ప్లెజర్ అంట, గివ్ యు కింగ్డమ్, ఆ మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దిమ్మ తిరిగిపోతుందండి ఎప్పుడైతే ఈ రాజ్యం వచ్చిందో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లూక్ 11:20, లూకా సువార్త 11:20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. వెళ్ళగొట్టాడా లేదా? యేసుప్రభు వెళ్ళగొట్టాడా లేదా? మనం వెళ్ళగొడుతున్నామా లేదా? దేవుని రాజ్యం వచ్చిందా లేదా? ఇప్పుడు కూడా థై కింగ్డమ్ కమ్, ఎంత మాత్రం సమంజసం. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఎవరిని వచ్చారా? ఎవరిన పట్టిన వాళ్ళు మీ దగ్గర ఉన్నారా? తీసుకురండి సండే. ఆన్సర్ డాక్టర్ దగ్గర దొరకదు, ఇక్కడ దొరుకుతుంది. ఆమేన్, ఇక్కడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చూడండి ఇక్కడ. అదే జాన్ 18:36, యోహాను 18:36. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నేను చూడండి ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. సి వై, ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోకానికి భిన్నముగా, అంటే వ్యతిరేక, ఈ రెండిటికి సిస్టమ్, డిఫరెంట్ సిస్టమ్స్ అంట. చాలా వాటి యొక్క పనులు చాలా వేరువేరుగా ఉంటాయండి. ఈ లోకం సిస్టమ్ ఏంటంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. ఈ లోక విధానం చూసినట్లయితే ఎవరో ఒకరి మీద మనం ఎప్పుడు ఆధారపడుతుండాలి. పవర్లెస్, ఏమనంటే డబ్బు, అది ఎక్స్చేంజ్ అన్నమాట. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై అన్ ఎక్స్చేంజ్. ప్రతిది కూడా ఒక మార్పిడి ద్వారా జరుగుతూ ఉంటుంది, ఒకరి మీద ఆధారపడాలి. దట్ టు పర్ఫెక్షన్ కాదంట, అది కూడా పరిపూర్ణమైన పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఆపరేషన్ చేయాలనుకోండి, థ్యాంక్ గాడ్ ఫర్ డాక్టర్స్, యూనో డాక్టర్స్ తప్ప నేను అనట్లే. నేను ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? గుండె ఆపరేషన్ చేయాలంటే కొయ్యాలా? ఎస్. లేకపోతే బొక్క పెట్టాలా? గుండె ఆపరేషన్ డాక్టర్ ముందర వెళ్ళంగానే డాక్టర్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనగానే అయిపోదు కదా. సంథింగ్ హ్యాస్ టు బి డన్, ఏదో ఒక పని చేయాలి అక్కడ. కానీ ఏసే దగ్గరికి వెళ్తే కొయ్యడం ఉండదు, ఏముండదు, చేయి పెట్టడం అంట. వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఏ రోగమైనా, ఫస్ట్ ఇక్కడ ఈ లోకంలో ఏంటంటే ఏం రోగం అని కనుక్కోవాలి. కనుక్కోవడానికే ఈ టెస్ట్ ఆ టెస్ట్ అది ఇది ఈ గోల ఆ గోల తంబోల ఈ బోల. డెంగ్యూ ఫీవర్ అంటే కనుక్కోవాలి, అవన్నీ కనుక్కోవాలి. కానీ ఏసే దగ్గరికి వెళ్తే నాకు తెలియదు ఇట్లా బాధ ఉంది, చెరొడ్డాను. సి సిస్టము ఇది విశ్రాంతి కలుగజేస్తుందంట. ఈ పరలోక రాజ్యమైన ఈ ఆయన కింగ్డమ్, ఆయన రాజ్యము. కానీ ఈ రాజ్యం ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతుందా, అయిందంటావా, డౌట్లు. తర్వాత చాలా క్యాన్సర్ అనగానే క్యాన్సర్ దాని కీమోథెరపీ చేస్తారు. చేసిన తర్వాత ప్రతి ఇయర్ వెళ్ళాలి, మళ్ళీ క్యాన్సర్ వచ్చిందా లేదా అని, అదొక భయము, ఆందోళన. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన మరుక్షణము, ప్రార్థన చేసిన మరుక్షణము వేళ్లతో సహా లేచిపోతుంది. సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం, దేవుని యొక్క రాజ్యమే ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకును పరిష్కారము. అందుకే మొట్టమొదటి దేని వెతకమంటాడు? ఆయన రాజ్యమును. కానీ అన్నిటికీ అట్లా వెళ్తాము, లాస్ట్కి రాజ్యం దగ్గరికి వస్తాం. ఐ మీన్ మన మన మనిషి యొక్క సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చిన్నప్పటి నుంచి ఒక ఎన్వైరన్మెంట్లో పెరిగా. ఒక ఎన్వైరన్మెంట్ అంటే ఒక పరిసరాల్లో, ఒక పరిసరాల్లో, ఒక లోవర్ మిడిల్ క్లాస్, ఆ బుర్ర అట్లనే ఉండిపోతుంది. నాకు మారదు, ఎక్కడికి వచ్చినా కొంచెం మారదు. ఈ పరిస్థితే గుర్తొస్తుంది. ఒక్కసారి ఆ ఏరోప్లేన్ కొనుక్కుంటాం అన్నా అనుకోండి, నాకు బిత్తరపోతా, నాకేంది అసలు అర్థం కాదు, నాకు నా మైండ్ సెట్ అవ్వద్దు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాంజలిస్ట్, ఇప్పుడు పొలిటీషియన్ అవ్వమంటే అవ్వదు నాకు, అవుతుందా? అది కాదు నాకు, అంటే నా బుర్ర మొత్తము దీనిలో ట్రైన్ అయ్యింది. సువార్తీ కూడా నాకు కాని పని చేయమంటే కుదరదు.
ఆమేన్. కానీ దేవుని రాజ్యం వచ్చిన తర్వాత మన మనస్సు రూపాంతరం చెందాలంట ఆయన మాటతో. హల్లెలూయా. ఆయన అంటాడు, నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు కనబడును, నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టెదరు. అంటే దయ్యం ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైతే నమ్ముతావో ఆయన రాజ్యము నీలో పనిచేస్తుందంట. ఆమేన్. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుల్లో ఆయన రాజ్యం ఉందంట. కానీ నమ్మిన మరుక్షణము యాక్టివ్ అయిపోతుందంట, పనిచేస్తాం మొదలు పెడుతుందంట. ఎప్పుడైతే మనము ఇప్పుడు చూడండి, ఫ్లెష్ అండ్ బ్లడ్, శరీరము రక్త మాంసములు కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేవండి. అంటే ఏంటి, మన ఎప్పుడైతే మన శరీరానుసారంగా ఏమైనా ఆలోచించాం అనుకోండి, నాచురల్ గా ఆలోచిస్తే పనిచేయదంట. దేవుడు స్వాభావికంగా ఆలోచిస్తే దేవుని రాజ్యంలో పనిచేయదండి. దేవుడు ఏమంటా అంటే, ఆ వాళ్ళు 12 మంది నాయకుల్ని ఎంచుకున్నారే, మోషేకి చెప్తాంట, నేను పాలు తెల్లని ప్రవహించే దేశం నేను నీకు ఇచ్చి ఉన్నాను, వెళ్ళి చూసినా పో అంటాంట. ఇచ్చేశానంటాడు, ఇయ్య పోతున్నా అనలే, ఇచ్చాను. ఐ గేవ్ ద ల్యాండ్ టు యూ అంటాడు. ఆ ఒక భూమిని, పాలు తెల్లని ప్రవహించే భూమిని నేను ఇచ్చేశాను అన్నాడు. తెలుగులో ఇయ్య పోతున్నా అంటాడు, కానీ రైట్ ట్రాన్స్లేషన్ లో సరైన తర్జుమాలు హీబ్రూలో నేను ఇచ్చాను ల్యాండ్, పో తీసుకుపో అంటాడు. ఆమేన్. వీళ్ళు వెళ్తారంట, 12 మంది వెళ్తాను, వెళ్ళి వచ్చేటప్పుడు 10 మంది చూడండి, అందరూ ఒకటే రిపోర్ట్ చెప్తే బాగానే ఉంటుంది. 12 మంది చూసింది, 12 మంది అంట, కానీ దాంట్లో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారంట. ఏంటంటే అక్కడ ఎవరున్నారంట, కరెక్టే, దేవుడు చెప్పిన ల్యాండు మిల్క్ అండ్ హనీయే, కరెక్టే. ఈరోజు ఏసయ్య పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగాను, కానీ ఆయన నిజంగా మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు, కానీ నా బ్యాంకులో బ్యాలెన్స్ లేదు బ్రదర్. కానీ అంట, కానీ ఇద్దరు అంటారంట, ఎవరు? యెహోషువా, ఇంకా కాలేబ్. వాళ్ళని ఆపుతాను, రే ఆగ్రా బాబు నువ్వు అని ఆపి, వీఆర్ వెల్ ఏబుల్ టు గో అండ్ పొజెస్ ఇట్ అంటారు. అవును, మనం నిశ్చయముగా వెళ్ళి స్వాధీనం చేయడానికి సమర్థులం అంటాడు. అంటారా? ఆమేన్. అంటే ఈ 10 మంది ఏం చేస్తారంటే, ఈ 10 మందితో పాటు విన్న వాళ్ళంతా రాళ్లతో కొట్టి సంపాదన చూస్తారు వీళ్ళిద్దరిని. ఇదేనండి బాబు ప్రాబ్లం. ఏంటంటే ఎప్పుడైతే విశ్వాసం అని మాట్లాడతామో, వేరే వాళ్ళంతా ఈడంటారా బాబు విశ్వాసం గురించి మాట్లాడతాడని. మన శరీరము అంగీకరించదంట విశ్వాసం. ఒకసారి అదే తుఫాన్తో వచ్చి మాట్లాడినప్పుడు ఇంకో వాయిస్ వస్తుంది అన్నమాట పక్కన, రే నీ పరుగు పోతుందేమో, ఆగకపోతే వర్షము. ఒక మనిషిని కంట్రోల్ చేస్తున్నాం ఇమోషన్స్. ఎవరికైనా ప్రార్థన చేసి నువ్వు స్వస్థత పొందావు అని చెప్పడానికి భయం, పొందకపోతే. మనం ఏం చేసామంటే, యేసు ప్రభు చేసిన సిలువ యాగాన్ని మనము స్థాపిస్తున్నాం అంతే. మనం స్వస్థపరచట్లే, ఆయన స్వస్థ పరిచేశాడు. He has healed you already. Aina ippatike manandarni kuda swastha parichesadandi. Not only you, everyone who comes in the world have been healed. Meelo meere kadandi, inka ee lokalaniki raanunnatvandi vaari jeevithallo anarogyamulu vyadhilannittini kuda swastha parichesadu. But the moment you believe, kaani ee kshanam aithe manam namudamo, something happens. Oka pratyekata jarugutu untundi. Amen. Something happens. Oka pratyekamaina karyam jarugutundante, and his kingdom will work in you. ఇక్కడ ఆయన రాజ్యమే మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటంటే, నాకు ఏదో ఒక పెద్ద చెప్పాడు, కానీ అది మళ్ళీ నా కోసమే, నాకు అర్థం అవడానికే కొంచెం టైం పట్టింది. అది దేవుడు ఇచ్చిన సమయం బట్టి దాన్ని నేను మీకు బయలుపరుస్తాను. ఆమేన్. ఆమేన్. ఐ విల్ టెల్ యు వెనెవర్ హి హెల్ప్స్ అలౌస్ మీ టు. బట్ టుడే ఆ ఒక ప్రత్యక్షతను దేవుడు అనుమతించిన సమయంలో ఖచ్చితంగా నేను బోధిస్తానండి. ప్రతిదానికి సొల్యూషన్ కింగ్డమే, ప్రతిదానికి కూడా పరిష్కారం దేవుని రాజ్యమే. ఇది చూడండి, Luke 17, లూకా సువార్త 17వ అధ్యాయము 20 and 21, 20-21 వచనములు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, చూడండి వీళ్ళు అడుగుతారు, ఎవరు పరిసయ్యులు, ఎప్పుడు వస్తుంది, మేము చేయాలా, ఎక్కువ వీళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఎవరు
దేవుడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అని వీళ్ళు చూస్తుంటారు. కానీ చూస్తున్న వాళ్ళే మిస్ అయిపోయారు యేసు ప్రభువుని. ఆయనే దేవుడు రాజ్యం. దే మిస్డ్ హిమ్, కోల్పోయారండి. ఎప్పుడు 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 అంటాడు. చూడు నెక్స్ట్ ఏమంటాడు చూడమ్మా. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది. వీళ్ళు వెతుకుతుంటారు, ఎక్కడ వస్తాడు ప్రవక్త, ఇక్కడ వెతుకుతుంటారు, ఎక్కడ ఎక్కడ, రే వచ్చిందరా బాబు, నీ మధ్యనే ఉందా, నీలో ఉందరా. హల్లెలూయా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యు. దేవుని యొక్క రాజ్యం ఎక్కడో కాదు, మీలో ఉంది. విత్ ఇన్ యు, మీ అంతరంగంలో. ఆమేన్, ఆమేన్. There are something that is going to baffle you this morning. అవునండి, ఈ రోజున మనని ఇంకా ఆశ్చర్యపరిచేటువంటి ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి, రోమన్స్ 14:17. రోమీలకు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. చూడండి, వెరీ నైస్, యు గాట్ టు లిసన్ టు దిస్. జాగ్రత్తగా వినాలండి. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ మీట్ అండ్ డ్రింక్. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ కానీ మూడు ఉంటాడు. ఏముంటాడు అది? నీతియు, నీతి, సమాధానము, సమాధానము, పరిశుద్ధాత్మందలే ఆనందం. ఆనందము ఎందులో? ఆనందం ఇవంటే మూడు ఎందులో అంట? ఇన్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యందలి. ఇన్ పరిశుద్ధాత్మ యందలి. అక్కడ ఏంటంటే హోలీ గోస్ట్ బదులు ఇన్ ద వరల్డ్ కూడా పెట్టుకోవచ్చు మనం, లోకంలో కూడా పెట్టుకోవచ్చు అండి. స్వనీతి అంటే నీతిమంతులుగా నీతిగా బతకామని ఉంటది కదా. స్వనీతి, పీస్ అంట, పీస్ ఎట్లా? అరే ఇవి ఉంటే అమ్మాయి ఒకడంట అంట అంత ధాన్యాన్ని అంతా పెట్టుకుంటాడ, ధాన్యాన్ని పెట్టుకొని గోడౌన్లు కట్టుకుంటాడ అన్ని. అమ్మాయి పీస్, సమాధానం, జాయ్. ఏమైనా కొనుక్కున్నావు అనుకోండి, ఫస్ట్ ఏమైనా ఉంటే జాయ్, ఫస్ట్ కొను, ఫస్ట్ డే కొనుక్కోగానే జాయ్ ఉంటుంది అంట. దా వాడుతున్నా కొద్దీ ఇంకా జాయ్ ఉండదంట, ఆనందం ఉండదు. ఆ ఫస్ట్ డేనే జాయ్. కానీ దేవుని రాజ్యంలో ఆయన నీతి, ఆయన నీతి ఎట్లా? ఏమి ఇచ్చాడు మనకి? ఒక వరముగా ఇచ్చాడు, వన్ గిఫ్ట్, వరముగా ఇచ్చాడు. పీస్ కూడా గిఫ్టే, సమాధానం కూడా వరమే, జాయ్ కూడా గిఫ్టే, ఆనందము కూడా వరమే. మూడు గిఫ్ట్లు అంట, మూడు వరాలు ఇచ్చేసాడంట. నీ క్రియలు లేకుండా, నా క్రియ లేకుండా. Amen. He gave them as a gift. Aina uchitanga ichchanandi varamuga. Yeah? Yes. Gift anta. Varamuga ichchadu. Maniki peace kavalante ippude ippudu manu chaala mandi em anukuntam ante naaku amma bank balance intunte naaku manashanti untadi ani. Avuna? Yes. Idunte manamu mana shariranusaranga chusukuntam anni. Avuna kada? Yes. Cheppandi. Avunu. Intunte naaku inta dabbu unte ఇది కనుక ఉంటే అమ్మయ్యా అమ్మయ్యా అని మన మనం అన్నాయి అన్నీ ఏం చూస్తున్నామంటే మనము మన మనస్సు రూపాంతరం చెందాలి అంటాడు ఆయన. వాటి మీద కాదు లక్ష్య పెట్టేది, నా మాట మీద మీరు ఆధారపడాలి. అంటే పీస్, సమాధానం. లెట్స్ గో టు హిబ్రూ. హెబ్రీలకు రాసిన పత్రికలు ఇలావండి. హిబ్రూ, హెబ్రీలు. Man, ఇది కొంచెము ఈ రోజు ఇట్స్ అ డీప్ థింగ్ దట్ వీఆర్ టాకింగ్. ఇంకా లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం అండి దీంట్లో. 3:7 హెబ్రీలకు రాసిన పత్రిక 3:7. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కఠిన పరచుకొని ఏ విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ చెప్పమా? సంఖ్యాకాండమే కదా. నెక్స్ట్ చదువు, నెక్స్ట్ చదువు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు. నా మార్గములను తెలుసుకొనలేదు. వీళ్ళు they did not know my ways. నా మార్గములను వీరు తెలుసుకోలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. వాక్యాన్ని కూడా వక్రీకరిస్తాడంట. ఎట్లా? అపవాదం వచ్చి నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేయి, దేవుడి కుమారుడు అయితే దుంకు, ఇది రాయబడి ఉంది కదా, ఇది రాయబడి ఉంది కదా అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన మార్గాలు తెలుసుకోవట్లే అంట.
We are not knowing his ways. Aina margalu manu telusukoni jeevinchatledu. For example, udaharanaku Moshe degiri farisayulu saddukelendante oka vebicharalo pattabanna stree iskostaranta. తీసుకొచ్చి ఇది మోషే చెప్పాడు కదా ధర్మశాస్త్రం నువ్వేముంటావు అన్నీ ఏంటంటే దే వాంట్ టు మిస్ఇంటర్ప్రెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని వక్రీకరించనగా తప్పు విధానంగా పెట్టడానికి ఆయన మార్గాలు తెలుసుకోవట్లేదు అంట యు ఆర్ నాట్ నోయింగ్ హిస్ వేస్ ఆయన మార్గాలు తెలుసుకోనట్లేదు అని చెబుతున్నాడు యు ఐ మీన్ హి వాంట్స్ యు టు నో టుడే ఈ రోజున ఆయన మార్గాలు ఏంటో మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఆమేన్ ఆమేన్ మార్గాలు కావాలా ఎస్ కావాలా మార్గాలు కావాలండి దేవుని రాజ్యం అంటే ఏంటి నీతి సమాధానం సమాధానము ఆనందం మూడు ఎందులో పరిశుద్ధాత్మ ఎందులో సో ఈ లోకం అంతా వెతికేది ఏంటి స్వనీతి తర్వాత ఎష్యూరెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ నిశ్చయత అంటే ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఒక నిశ్చయత తర్వాత రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే యోగాలు చేస్తే యోగా అబ్బా యేసుప్రభు ఎంత యోగా చేసి ఉంటాడు పాపం అంత బలంగా బతికినాడు 38 సంవత్సరాలు ఇట్లా వంగిపోయింది ఆ స్త్రీ ఆయన పడిపోయి ఉన్నాడా పాపం ఎంత యోగా చేసి ఉంటాడో లేచి నుంచున్నాడు యేసయ్య ఒక్క మాటలో యా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉన్నంతా వ్యాయం చేసిందంట డబ్బంతా పోయిందంట ఆయన నీతి అనే వస్త్రాన్ని పట్టుకుందంట ఆమేన్ కథ ఆమేన్ తిమ్మ తిరిగిపోయింది ఏది కావాలి మీకు బాడీలీ ఎక్సర్సైజ్ అండ్ ప్రాఫిట్ ఎట్ లిటిల్ అంట కొంచెమే అంట శారీరకమైనటువంటి అభ్యాసం కొద్దిగానే నాకు లాభం కొద్దిగానే ఆ కొద్దిగా దానికోసం ఇక ఎగబడతారండి బాబు దేవుడు అంటాడు అరే ఎగబడిన తర్వాత ఎంత ఎక్సైజ్ ఎన్ని సంవత్సరాలు ఎక్సైజ్ నేను దేవుడిని అడిగా దేవా 6-pack ఎక్సైజ్ చేయను చేస్తా ఒకరోజు చేస్తే వచ్చాను నాకు 6-pack ఎందుకు ఒకరోజు చేసి వస్తే అప్పుడు ఆయన గ్లోరీ కానీ 3-4 సంవత్సరాలు చేసి వస్తే ఎవరికి గ్లోరీ నేను కష్టపడ్డా కదా ఐ మీన్ ఏమున్నా దేవుని రాజ్యంలో సమస్త ఘనత మహిమ ఆయనకే ఆమేన్ ఆమేన్ బట్ యు గాట్ టు బిలీవ్ ఇట్ కానీ మనం నమ్మగలగాలండి ఆమేన్ ఆమేన్ కుష్టి రోగము 1 సెకండ్లో పోయిందంట ఇదేందండి బాబు కుష్టి రోగం 1 సెకండ్లో నిజమే ఇంత పాడాం కదా యేసు దేవుడు మంచివాడే మనం అనుకుంటామంట స్వస్థత పనితే అప్పుడు మంచివాడు 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 కానీ ఎప్పుడు మంచివాడే ఆయన ఆమేన్ ప్రాబ్లం ఏంటంటే మనం నమ్మట్లే మంచివాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా మంచివాడే కానీ కొన్నిసార్లు ఏమైనా ఇబ్బందికరం అయిందనుకో మన పీస్ పోతుందా సమాధానం వెళ్ళిపోతుందా అండి పోతుంది కదా అది పోకూడదంట ఎందుకు మన సమాధానం వెతుకుతున్నామంట ఇక్కడ సమాధానం అమ్మ ఇదైతే నాకు పీస్ఫుల్గా ఉంటుంది నా ఫ్యామిలీలో ఇది ఉంటే నాకు పీస్గా ఉంటుంది కానీ ఆయన అంటాడు నా సమాధానము నేను నీకు ఇచ్చి ఉన్నాను లోకానుసారమైన సమాధానము కాదు ఎప్పుడైతే ఈ సమాధానాన్ని నువ్వు పొందుకుంటావో నీకు తిరిగి ఉండదు ఆమేన్ తిరుగు ఉండదు చూడండి యేసయ్యలో ఆ సమాధానం ఉందా లేదా తుఫాన్ వచ్చిందంట ఆయన పడుకున్నా అంట ధోనిలో పడుకున్నా అంట ఎంత తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా ఈ శిష్యులంట ఆ సమాధానం కోసం వెతికారంట నీళ్లు తీయడము బయట పోయడం నీళ్లు తీయడం బయట పోవడం ఎంత ట్రై చేశారంట ఎన్ని చేసినా వాళ్ళ వల్ల అయిందా కానీ సమాధాన కర్త ఉన్నాడు కదా అక్కడ లేపి సమాధాన కర్తను లేపి చింతలేదా మేము అంటే ఏంటి వీళ్ళంతా చింత అంట వీళ్ళకి చింత కానీ ఆయనకి చింత ఉందా ఎందుకు ఆయన సమాధాన కర్త కాబట్టి మీ చింత యావత్తు ఆయనకిస్తే ఎలాగూ సముద్రాన్ని తో గాలితో నిశ్శబ్దమై ఊరుకో ఉండు అంటాడో
మీరు కూడా ఆ సామర్థ్యము కలిగిన వారై ఉంటారు. హల్లెలూయా, ఆమేన్. తుఫాన్లు రావు అని కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఆ సమాధానం కలిగి ఉంటావో నీలో, ప్రతి తుఫాన్తో మాట్లాడే దమ్ము నీలో ఉంటుంది. హల్లెలూయా, ఉంది నీలో కానీ తెలీదు. సమాధాన కర్త నీకు ఇచ్చాంట, అది ఒక వరముగా. ఐ గివ్ మై పీస్ టు యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివెత్ అంట. నా సమాధానం నీకు ఇచ్చింది లోకరీతిగా, లోకం ఇచ్చినట్లుగా కాదన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన సమాధానము నీలో ఉంది సహోదరి సహోదరుడు. ఆమేన్. తిరిగి జన్మించిన మరుక్షణము యు హావ్ దట్ పీస్ ఇన్ యు. ఆ సమాధానము ఆ తిరిగి జన్మించిన అనుభూతి నుండి మనం కలిగి ఉన్నామండి. కొంతమందికి ఏమని చెప్పాం అనుకోండి, అలజిడ్ సువార్త వాళ్ళకి తెలుసు అంట, నాకు అంతా తెలుసు, ఏం చేయగలను నాకు తెలుసు అంట. వాళ్ళు నవ్వుతారంట, అంతే నవ్వుతారంట. దే జస్ట్ లాఫ్, నవ్వుతూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు లాఫిట్ అవే అంట, నవ్వాలని చెప్తారండి. ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్, మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషే గారు వచ్చామంట, ఏంది ఇది ఎక్కడి నుంచి ఇస్తావు డబ్బులు అని అడిగా ఉంట. ఈయన దేవుడు ఇస్తాడయా, ఈయనకి ఒక లెవెల్ వెళ్ళిపోయింది ఆయన. ఎలాగొన్నారు వాళ్ళు వచ్చేసేదంట. ఈ ఎప్పుడైతే ఈ పరిస్థితులు చూస్తావో నీ వల్ల కాదు, దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడు సమస్తము ఆయన కంట్రోల్లో ఉందని ఎప్పుడైతే అనుకుంటావో నీకు తిరిగి ఉండదు అంతే. అంటే ఇది ప్రాక్టికల్గా నేను చూసింది చెప్తున్నా, కానీ నేను కూడా అప్పుడప్పుడు ఈ ఎనిమి ఏం చేస్తుంటే వాడు వచ్చి ఆ సమాధానాన్ని దొంగలించాలని చూస్తాడు వాడు. హీ వాంట్స్ టు ట్రేడ్ హిస్ పీస్ విత్ ద వరల్డ్ పీస్. వాడు ఈ లోక సమాధానముతో మన సమాధానం పోల్చి దాన్ని దొంగలించాలని ప్రయత్నిస్తుంటాడు. వాడు ఏం చేస్తా అంటే, ఇది కాకపోతే నాకు ఇది ఉంటేనే సమాధానం ఉంటుంది, ఉండకపోతే సమాధానం ఉంటుంది. చాలామంది ఈ ఉద్యోగం ఇంతుంటే డబ్బు, డబ్బు ఇంతుంటే వస్తుంది, నెలకి ఇంత వస్తే నాకు సమాధానం, నేను ఇట్లా అనుకుంటాను. కానీ దేవుడిచ్చిన సమాధానంని దాంతో ట్రేడ్ చేయొద్దు అంటాడు. దాంతో పోల్చుకోకూడదండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది అవుతేనే నాకు సమాధానం కలుగుతుంది, ఈ పొజిషన్లో ఉంటేనే సమాధానం కలుగుతా, ఎన్నో రకాలు. కానీ దేవుడు అంటాడు ఆయన రాజ్యము నీలో ఉందంటాడు. హల్లెలూయా, ఈ రోజు ఆయన రాజ్యము నీలో పని చేయునుగాక. ఆమేన్. ఇన్ని రోజులు ఉంది, కానీ ఈ రోజు నుంచి ఆయన రాజ్యము నీలో పని చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హిస్ కింగ్డమ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన రాజ్యము సర్వశక్తివంతంగా ఉందండి. కింగ్డమ్ అంటే ఏంటి తెలుసా, కింగ్స్ డొమినియన్ అంట. రాజ్యము అనగా రాజుకు ఒక ఆధిపత్యం, ఆధిపత్యం. ఆ నిజమైన రాజు ఎవరు? ఎస్, రాజులకు రాజు ఆయనే. రాజులకు రాజు, నిన్ను రాజు ఒక రాజుగాను ఒక యాజకుడు చేశానంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఉదయకాలం దేవుడు ఏం చెప్పాడంట నాకు, అరే బాబు అబ్రహాము దావీదు, డూ యూ వాంట్ them to be your fathers? వారు నీ పితరులుగా ఉండాలని కోరుకుంటున్నావా అడుగుతున్నా. Do you want them to be your fathers? మిమ్మల్ని అడుగుచున్నారండి, మీ పితరులుగా అబ్రహాము దావీదు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ స్టోరీ చదవండి. Do you want them to be your fathers? వారు మీ పితరులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? పేరేంటి అక్కడ? Do you want them to be your fathers? You tell me. మీకు ప్రశ్న అండి ఈ రోజున, మరి అబ్రహాము దావీదు వీరందరూ కూడా మీ పితరులుగా వారు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? యాకోబు, యాకోబు, ఇస్సాకు, ఇస్సాకు. Why you want them to be your fathers? Yes or no? అవునండి, వారు మన పితరులుగా ఉండాలని కోరుకుంటున్నారా? నక్షత్రాలు కనిపిస్తాయి మీకు. Look at their stories. వారి యొక్క కథలు, వారి జీవితాలను మనం చదవాలండి. అసలు వాళ్ళ స్టోరీ అసలు ఏమైనా ఉందా? వారి జీవితాలు పర్ఫెక్టా? వాళ్ళ స్టోరీ పరిపూర్ణంగా ఉన్నారండి. శరీరానుసారంగా చూస్తే మన ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు చూసినా మన కళ్ళు ఎక్కడ పడుతుంది? శరీరం. ఆయన అభిషేకం మీద పడదే, ఆయన అభిషేకం. ఐ విల్ హ్యావ్ మర్సీ ఆన్ హూమ్ ఎవర్ ఐ వాంట్. నువ్వాడే చెప్పేది, నేను సృష్టించా అంటాడు ఆయన. నియమించాడు అనేక జన్మలు తండ్రిగా నిన్ను నియమించే అంత కథం. ఇదేందండి,
ఎవడైతే ఆయన రాజ్యం మీద ఆధారపడతాడో ఇక దిస్ మేక్స్ నో సెన్స్ టు హిమ్. ఇక శరీరం అనేది ఏం పనిచేయదండి, ఏం అవసరం లేదు. అంటే ఇంకా పౌలు అంటాడు వెనుక్కున్నవి మర్చిపోయా అంటాడు, ముందున్న వాటికి వెళ్తా అంటాడు, ఏ చల్ ఆయన పట్టించుకోని అంటాడు. సి వాట్ ఐ వాంట్ ఇస్ యు నో ఎనిమీ వాంట్స్ టు బ్రింగ్ గ్రీవ్ అండ్ కీప్ యూ ఆన్ ద రెల్మ్ ఆఫ్ ఫ్లెష్. అపవాది ఎల్లప్పుడు కూడా శరీరాని స్థానమైనటువంటి స్థానంలో, శరీరానుసారమైనటువంటి మనస్తత్వంలో మనం ఉంచాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడండి. బట్ దేవుడు ఏమంటాడంటే, అరే ఐ హావ్ ట్రాన్స్లేటెడ్ యూ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ టు హిస్ కింగ్డమ్ ఆఫ్ డియర్ సన్ జీసస్. కానీ దేవుడు సెలవిస్తున్నాడు అంధకార రాజ్యంలో నుండి ఇదిగో ప్రకాశించే ఆయన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనం చేర్చాలని చెబుతున్నాడు. శరీరానుసారంగా నువ్వు జీవిస్తే చస్తావు అంట. అందుకే as many as are led by the spirit of God are sons of God. ఎందరైతే ఆత్మ చేత పరిశుద్ధాత్మని చేత నడిపించబడతారో వారు దేవుని యొక్క కుమారులు. I didn't get the answer. How many of you want David and Abraham, Isaac, Jacob? అవునండి, మరొకసారి ప్రశ్న. As your father. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా మీ పితరులుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Written in the word of God. దేవుని యొక్క వాక్యములో రచించబడినటువంటి వీరు మన పితరులుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నోవాహు. దావీదు ఏ లీనియేజ్ వచ్చాడు తెలుసా? హార్లెట్ రీజియన్ లీనియేజ్. వ్యభిచారపు కుటుంబంలోంచి వచ్చాడు. ఇది అంతా ఆలోచిస్తే నిజంగా దేవుడు ఎంత మంచోడండి బాబు, ఎంత మంచోడండి బాబు. ఆమేన్. వావ్. అందుకే అంట ఒక్కడిని వేలు చూపించకూడదంట. యు షుడ్ నాట్ జడ్జ్ ఎనీబడీ. ఎవరిని కూడా తీర్పు తీర్చకూడదండి, వేలు చూపకూడదు. ఐ చోజ్ హిమ్, హూ ఆర్ యూ టు టెల్. ఏమి ఎవరండి చెప్పడానికి, నేను అనుకున్నాను వారిని. I chose them not because they are perfect. వారు పరిపూర్ణులు కాబట్టి నేను అనుకున్న విషయం కాదండి అది. No way. లేదండి ఆ రీతిగా ఏ మాత్రం. Who is perfect? ఎవరు పరిపూర్ణులు? Who is perfect? ఎవరు పరిపూర్ణులు? My kingdom makes them perfect. Hallelujah. నా యొక్క రాజ్యమే వారి పరిపూర్ణులుగా, నా రాజ్యమే. This is a power, man. ఇది దేవుని రాజ్యపు శక్తి. ఆయన వచ్చి అసలు ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన చేసిన వాల్యూ ఏంది? అసలు ఏం చేశాడంటే దిమ్మ తిరిగిపోతుంది మనిషికి. పాపాలు వెళ్ళి చెల్లించాడు, పాపాలు క్షమించాడు, అది కాదు. అసలు నిజంగా చూస్తే ద ప్రైజ్ హీ పెయిడ్ ఈజ్ అసలు మన బుర్ర కూడా అందదంట, మన ఊహకు అందంట ఆయన ప్రేమ. వావ్. ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్టోరీ. అవునండి, ప్రతి ఒక్కరు కూడా చరిత్ర ఉంది ఒకటి. బట్ గాడ్ చోజ్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ స్టోరీ, based on his mercy. Kani devudu vaari chuinchukuntadu vaari jeevithallo ante vaari paripurnata vaari charitranu batti kaadu aina dayanu batte chuinchukuntadu. Amen. Amen. Addallo isukoni nuve em ankostavara ani ankod daiyesi nuve em ankostav. Amen. Amen. Bala heenulni enchukuntadu antamma. Hallelujah. Kingdom, devuni oka rajyamu, maza avasar kingdom. Amen. Anduke anta anta God wants to mana 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 manonetralu teravalanukunta anta eppudu mana vaipu chusukuntam ippudu Abraham kodukuni issanante first kanudu settle indi deva nenu 100 ellu navutadanta kodukuni issanante appudu 75 ellu appudu issanante sare no problem appudu 75 ellu appudu konjam namakam undanta kaani saraku namakam le em chestunnaame హాగర్ తో దేవుడికి హెల్ప్ చేద్దాంలే ఆయన పాప నా గురించి తెలియదు మన సార్ పరిస్థితి చలో హాగర్ శరీరానుసారంగా హాగర్ వచ్చింది ఎవడు పుట్టాడు ఇష్మాయిల్ ఇష్మాయిల్ మీద ఆశలు పెంచుకున్నా అంట అబ్రహాం పెంచుకున్న తర్వాత ఇతనే దేవుడిచ్చినోడు ఇతనే అనుకున్నా అంట తర్వాత 100 ఏళ్ళు అప్పుడు చెప్తా అంట ఇతను కాదు ఇతను కాదు అప్పుడేంటి అప్పుడు కనే వయసు దాటిపోయాడు అబ్రహాం దాటిపోయాడు నవ్వి నాకు 100 ఏళ్ళు దేవా పాప ఆయన తెలీదా దేవుడికి నీకు 100 అయితే ఏంది నీ శరీరం దేవుడికి అసలు నీ శరీరంలో
ఆ కర్రని పాము చేసిన దేవుడు నీ శరీరంలో ఆయన ఆయన బలము దయచేసే దేవుడు కాదా? కానీ మన బుర్ర అంతదంట, ఆయన ఆయన ఎంత గొప్పోడు తెలియదంట మనకి. హీస్ ఎ గాడ్ ఆఫ్ టూ మచ్. ఆయన అత్యున్నతంగా చేయవాడు, అసలు సూపర్ న్యాచురల్. ఆయన సహజానికి అతీతంగా చేయదేవుడు. Wow, he's a good God. ఆయన మంచి దేవుడు, మంచి దేవుడు. Amen. చాలా చాలా అంట. Amen. అట్లా ఎవడు ఉన్నాడా? ఎవడు కూడా అక్కడ ఆ చుట్టుపక్కల వెళ్ళేంత సీన్ ఎవడికి లేదంట. Amen. ఒక్కడికి. అందుకే ఆ కొండ వైపు వచ్చాడు, అది చచ్చిపోతారు అరే. ఏ కొండ? సినాయి పర్వతం. వచ్చాం అయిపోతాం అంటాడు. కానీ ఒక్కడే వెళ్ళంట. ఎవడు? మోషే. Amen. ఇప్పుడు మనం అందరం వెళ్ళొచ్చంట. ఆల్ సిన్నర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. పాపులందరూ కూడా వారికి ఫ్రీ, ఉచితంగా. హల్లెలూయా. హల్లెలూయా. కాలిపోవడానికి కాదంట, కాల్చేస్తా అంట ప్రతి పాపాన్ని. ఆమేన్. 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 సో యు వాంట్ డేవిడ్ టు బి యువర్ ఫాదర్? దావీదు మీ పితరుడుగా, అబ్రహాం మీ పితరుడుగా ఉండాలనుకుంటున్నారా? Yes. Maybe you have a past. అవును, మీకు కూడా ఒక గడిచిన చరిత్ర ఉండవచ్చు. Maybe you got stuck to it. దానిలోనే మీరు ఉండిపోయించు, ఆ చరిత్రలో ఎక్కడో ఆగిపోయినవచ్చు. God is greater than that problem. దేవుడు ఆ సమస్య కన్నా చాలా గొప్పవాడండి. God is a good God. దేవుడు దయాళుడు, మంచివాడు. He is not counting on them. ఆయన వాటి మీద ఆధారపడేట్లా లెక్కించట్లేదు. He chose you. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడంతే. He has anointed you. ఆయన మిమ్మల్ని అభిషేకించాడంతే. He is the one who has empowered you with his kingdom. ఆయన ఒక రాజ్యము ద్వారా మిమ్మల్ని శక్తివంతులుగా చేసింది ఆయనే. Don't look to your flesh. మీ శరీరం తట్టు ఆ భవిష్యత్తు గడిచిన భవిష్యత్తును చూడకండి. Don't compare people. ప్రజలను మీరు ఎప్పుడు కూడా పోల్చుకొని జీవించకూడదు. Don't compare yourself with anybody else. ఇంకొకరితో ఏ రీతిగా కూడా మీరు పోల్చుకొని జీవించకూడదండి. Because God said, I will have mercy on whomever I want to. ఎందుకనగా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన అన్నాడు, నాకు ఎవరి మీద ఇష్టంగా ఉంటే వారి మీదగా నా దయను కనికరాన్ని నేను చూపిస్తాను. ఎప్పుడైతే కంపారిజన్ ఎప్పుడు వస్తుంది, నేను గొప్పనా వాడు గొప్పనా, నాకు ఎక్కువ మంది వస్తున్నారా వాళ్ళకి ఎక్కువ మంది వస్తున్నారా, ఇదే అదే ఫ్లెష్ ఇలా పోల్చుకుంటాం శరీరానుసారం. మీకు తెలుసమ్మా, యేసు ప్రభు అంట ఒక్క స్త్రీ గురించి వెళ్ళాడంట, సమరయ స్త్రీ గురించి. ఈ మిట్ట మధ్యాహ్నం వెళ్ళాడంట, నడుచుకు కొన్ని గంటలు ప్రయాణం చేశాడంట ఒక్క స్త్రీ గురించి. నీ గురించి రాడా? నిన్ను ముట్టడా? మర్చిపోడంతే. ఆమేన్. నిన్ను మర్చిపోడు. ఆమేన్. ఆయన రక్తంతో కొని ఉన్నాడు, నిన్ను మర్చిపోతాడా? ఆమేన్. రోడ్డు మీద వదిలేస్తాడా? నో వే. లేదండి, ఏ రీతిగా వదలడు. హల్లెలూయా. 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 మంచి దేవుడు మా. ఆమేన్. ఇస్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు. ఇస్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు. లవ్లీ గాడ్. ఆయన ప్రేమించే దేవుడు. లవ్లీ. ప్రేమ స్వరూపుడు. అందుకే ఆయన ఉంటే అసలు డేవిడ్ మెంట్లకి పోయిందంట. ఆయనకి ఎన్ని తప్పులు చేసి ఆయన చూసాడు, ఆయన మెంట్లకి ఐ విల్ డిపెండ్ ఆన్ యువర్ మర్సీ. నాకు యు రిమెంబర్ మీ అకార్డింగ్ టు యువర్ మర్సీ అంట. ఇదిగో నీ యొక్క కృప చూపున జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. నా క్రియలు కాదు, నీ కృప. నీ కృప. ఆమేన్. ఆమేన్. హిస్ మర్సీ అంట, ఇట్స్ అబౌవ్ ద స్కైస్ అంట. ఆయన దయ, ఆయన మంచితనము ఈ యొక్క ఆకాశ నక్షత్రం కన్నా చాలా ఉన్నతమైనది. Amen. Amen. Revelations 12. చూద్దామండి ప్రకటన. When we were reading this from verse 1. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. ప్రకటన గ్రంథం 12. యా. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనినే ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చూడమ్మా,
అర్థమైందా ఇది? ఒక స్త్రీ ఉందంట, గర్భిణీ స్త్రీ. అట్లానే ఏముందంట అక్కడ? ఘట సర్పము. ఆకాశంలో ఉన్న ఎన్ని నక్షత్రాలు? మూడవ భాగం అంటే వన్ థర్డ్ అంటే క్వార్టరా, 25%. ఏం చేయాలంట? అది పడేసిందంట. అంటే అంత ఇట్స్ అ పవర్ఫుల్ వన్. కానీ ఎప్పుడైతే స్త్రీ కనగానే ఆ కొడుకుని తినేయాలని, చంపేయాలని, మింగిపోయాలని రెడీ ఉందంట, రెడీగా. నెక్స్ట్, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా. హల్లెలూయా. ఇనుప దండముతో ఈ సర్వ సృష్టిని ఏలేవాడంట అతను. కనగానే యా ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. కొనిపోబడెను అంట ఆ శిశువు. నెక్స్ట్, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. నెక్స్ట్, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఇప్పుడు చూడమ్మా, ఆ చూస్తే నథింగ్ బట్ మేరీ, జీసస్ అంటే ఎనిమి పుట్టగానే రాజు అంటాడంట, అరే సంపేర ఏసేయండి, ఇవన్నీ యునో సూచన. మరియు ఏసయ్య మరియా అలాగనే ఏసయ్య విషయంలో మనం చూస్తాం, అంత సూచనే, చంపేయాలి రెడీగా. ఈ లోకాన్ని ఏలడానికి వచ్చేది ఏసయ్యనే. ఆమేన్. ఆ ఏమైంది అక్కడ? ఆ శిశువు కొనుపోగానే ఒక పెద్ద అక్కడ వార్ మొదలైందంట. వార్ అంటే యుద్ధం. యుద్ధం. దే వాజ్ వార్ ఇన్ హెవెన్. మైకేల్ అండ్ హిస్ ఏంజల్స్ ఫాట్ అగైన్స్ ద డ్రాగన్ అంట. ఏంది వీడు, అతను చంపేయాలని, కానీ చంపగలిగాడా? ఏమండి, అపవాది నిన్ను చంపాలనుకుంటే ఎంతసేపు చంపడం? నువ్వు తిరిగి జన్మించక మునిపే అక్కడ ఏదో యాక్సిడెంట్ చేసి చంపేయాలా? చంపగలిగాడా? నిన్ను ముట్టగలుగుతాడా? సమస్య లేడు. నిన్ను తిరిగి జన్మించకుండా ఆపలేని శక్తి ఉన్నవాడే దేవుని వాగ్దానాలు నీ జీవితంలో ఆపగలడా? ఆపగలడా? లేడు. ఇంపాసిబుల్, అసాధ్యం అండి, వాడు ఆపలేడు. అక్కడ యుద్ధం జరిగిందంట. యుద్ధం జరగానే ఏమైంది? యా మిఖాయేలును అతని దూతలును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గెలుస్తాడా? యుద్ధం ఉందంట, మన పోరాటం ఉందంట, యుద్ధం ఉందంట, కానీ వాడు గెలవలేడు. నెక్స్ట్, కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. హల్లెలూయా. అన్నీ మన దేవుని. వాడు పడవబడ్డా అంట, ఇంకా వాడికి ప్లేస్ లేదంట అక్కడ హెవెన్ లో. దేవుని వాడి పని ఒకటే అంట, దివారాత్రములు వెళ్ళి దేవుడి చెవులో బుయ్ అంటూ ఉండేవాడంట. ఇగో వాడు మిస్ అయ్యాడు, వీడు మిస్ అయ్యాడు, 10 ఆజ్ఞలు, వీడు ఫెయిల్ అయ్యాడు, వాడు నిందలు మోపేవాడంట. కానీ ఇప్పుడు ఏం చేశాడు సార్? మన ఏసయ్య వెల చెల్లించిన తర్వాత నిందలు మోపగలడా? మోపగలడా? సమస్య లేదు. ఇంకా నిందలు మోపడానికి ఏముంది? ఆయన 10 ఆజ్ఞలు ఆయన నెరవేర్చాడు. ఆమేన్. వాడికి ప్లేస్ లేదు అక్కడ, పడదోయి పడ్డా అంట. నెక్స్ట్, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. క్రీస్తుదాయను. నెక్స్ట్, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, మరణం. ఇప్పుడు ఇది నేను చదివినప్పుడల్లా ఒక డౌట్, ఏంద్రా బాబు, దే లవ్ నాట్ దేర్ లైఫ్ అన్ టు డెత్. అంటే ఇక చచ్చిపో రెడీ, చచ్చిపోవడానికి రెడీ అంటే అది కాదంట, దే డిడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ డెత్ అంట. దే డిడ్ నాట్ అసలు మరణానికి తెగులు అంట. యేసు ప్రభు హల్లెలూయా. మరణమా నీ ముళ్ళు? ఎక్కడ అసలు మరణానికి అసలు సంబంధం లేదంట. అసలు
మరణం అనేది లేదు అని పట్టించుకోలేదంట. ఎప్పుడైతే సోదరి సోదరు నీలో రాజ్యం వస్తుందో మరణించిన వారిని సహితం లేపుతావు. హల్లెలూయా. మరణం ఇంకేంటమ్మా ఇంకా మరణము? వాట్ ఈస్ డెత్? ఇంకా మరణం ఏంటండి? వాట్ ఈస్ డెత్? మరణం ఏంటి? ఆమేన్. ఆమేన్. అసలు మరణం ఏంటి? ఆమేన్. ఆమేన్. నెక్స్ట్. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. దేర్ఫోర్ రిజాయిస్ అంట. ఉత్సహించుడి. జాయ్. ఉత్సహించుడి. రిజాయిస్ హెవెన్. పరలోకము నివాసులారా ఉత్సహించుడి. ఇప్పుడు రిజాయిస్. ఆమేన్. రిజాయిసింగ్ అంట ఉత్సాహమే. అందుకే ఆయన జాయ్, యేసుప్రభు మనకి ఆ ఉత్సాహం ఇవ్వడానికే ఆయన చనిపోయాడు అంట సిలువ మీద. ఆమేన్. ఆమేన్. వి విల్ కమ్ బ్యాక్ హియర్. లెట్స్ గో టు హీబ్రూ 12:2. హీబ్రూలకు రాసిన పత్రిక 12:2. హీబ్రూలకు రాసిన పత్రిక. లుకింగ్ అంటు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ హూ ఫర్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్డ్ ద క్రాస్. ఆ జాయ్ ఇవ్వడానికి అంట, మన కోసం జాయ్ ఇవ్వడానికి, ఆనందము కొరకై. ఎండ్యూర్డ్ ద క్రాస్ despising the shame, he sat down at the right hand of the throne of God. Manamu kuda prati bharamunu suluvuga chikkula pettu paapamunu vidichipetti viswasamunaku kartayu danini konasaginchu vaadunaina yesu vaipu chuchuchu mana eduta unchabadina pandemulo opikato parigettudamu ayana tana eduta unchabadina aanandamu korakai. Aanandamu korakai anta avamanamunu అవమానమును నిర్లక్ష్య పెట్టి. అసలు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. ఆనందం ఎవరి కోసం ఇవ్వడానికి? నీకోసము నా కోసం. ఆమేన్. ఇచ్చాడంట పరిశుద్ధాత్మ దేవునిలో నీతి, సమాధానము, ఆనందము. హల్లెలూయా. ఆమేన్. 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 లెట్స్ గో బ్యాక్ టు 12:12. రెవల్యూషన్ 12:12. ప్రకటన 12:12. విల్ క్లోజింగ్ ఇట్. యా, ముగించేద్దాం. Therefore rejoice heaven and he that dwell in them. Vow to the inhabitants. Vow ante ikkada endante shrama gaadanta asalu enta asalu ee idoka adhi shramana. Yesu chani poyina tarvata apavadose manaki shramana asalu chuse shrama manaku gaadanta vaadikanta shrama. Amen. 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 Ra devudini pakshana undaga manike endandi shrama ochedi. Amen. ఓ కాదు, మనం ఉన్నాం ఈ టైంలో ఉన్నాం, రిజాయిస్ చేయాలంట. ఎందుకంటే వాడు వచ్చాడు కదా ఎల్లగొట్టడానికి. అరే నీ ప్లేస్ ఇక్కడ కూడా కాదురా, నీ ప్లేస్ ఎక్కడా? లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండంలో. హల్లెలూయా. ఆమేన్. వౌ టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆఫ్ ద సీ, ఫర్ ద డెవిల్ ఇస్ కమ్ డౌన్ అంటు యు హావింగ్ గ్రేట్ రాత్ బికాజ్ హీ నో దట్ హీ హాస్ బట్ అ షార్ట్ టైం. భూమి సముద్రమా మీకు శ్రమ. శ్రమన ఏమి శ్రమ బాబు మనకి? వాడికే శ్రమ. యా, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. వాడి సమయ, ఇప్పుడు చూడండి, అపవాది ఎప్పుడు దిగి వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు అపవాది? ఓడిపోయి ఏసుప్రభు ఉన్నాడు అప్పుడు వచ్చినప్పుడు. ఉన్నాడా యేసుప్రభు? కొంచెం డౌట్లే కదా, కొంచెం డీప్ థియాలజీ. ఉన్నాడంట యేసుప్రభు. యేసుప్రభు ఎప్పుడైతే ఉన్నాడో 30 ఇయర్స్ అప్పుడు, ఎప్పుడైతే తిరిగి జన్మించాడో అప్పుడు దయ్యాలు వచ్చినాయంట. తిరిగి జన్మించిన తర్వాత. ఆమేన్. సి ఇట్స్ ఎ స్క్రిప్చరల్, లేఖన ప్రకారంగా. అటు చూడండి ఒకసారి Matthew 8:29. మత్తయి సువార్త 8:29. మత్తయి సువార్త 8:29. అండ్ బిహోల్డ్ దే క్రైడ్ అవుట్ లౌడ్. ఎవరు ఈ సేన అనేవాడు? దయ్యం ఉంటుంది, నిండిపోయి ఉంటాడు కదా. Behold, they cried out saying, what have we to do with thee, Jesus, thou son of God? Art thou come hither, torment us before that time? Varu idigo devuni kumaruda neetho maakemi kaalamu raakamunupe mammunu baadinchutaku ikkadiki vachitiva. What time konchame undi kada, konchame koncham kuda mammalni rule cheyani va anta vaadu. Rule nuvvu gaadra chesedi, రూలు చేసేది నా సైన్యము, నా పిల్లలు. హల్లెలూయా. వాడవడండి చేసేది రూలు.
వాడి ఇష్టం వచ్చిన సారిగా దయ్యాలు పడితే ఊరుకోవాలా మనము? నా నామములో దయ్యములను వెళ్ళగొట్టుడు. హల్లెలూయా, ఆమేన్. రిజాయిస్, ఆనందము, ఉత్సాహము. ఎప్పుడైతే ఆనందిస్తావో అపవాదికి దడ. వాడి పని ఒకటే, నిన్ను ఎప్పుడు నిరుత్సాహంలో లాగాలని వాడి వాడి ఒక తలంపులు, నిన్ను ఎప్పుడు ఆ భయంలో ఉంచాలని వాడి తలంపులు. వాడి తలంపులన్నీ ఈ రోజే పారదోలుదాము. వాడవడండి మనల్ని ఆడుకోవడానికి. మనం వాడిని ఆడుకోవాలి ఫుట్బాల్ ఆడినట్టు. హల్లెలూయా. లెట్స్ గో టు నెక్స్ట్ మా నెక్స్ట్ 12 దాని తర్వాత ఇదాక ప్రకటన గ్రంథం 12. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. ఏమిచ్చాడంట దేవుడు? గొప్ప పక్షిరాజు. చూడండి, పక్షిరాజు, లెట్ ద బైబుల్ ఇంటర్ప్రెట్ బైబుల్. ఎప్పుడైతే అపవాది ఆ స్త్రీ అంటే ఇప్పుడు మనల్ని, ఆ స్త్రీకి పుట్టిన సంఘాన్ని ఎప్పుడైతే ఇది చేయాలి అవి చేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఏమిస్తాడంట మనకి? పక్షిరాజు వలె రెక్కలు. లెట్స్ గో టు ఐజాయా. యెషయా గ్రంథంలోకి వెళ్దామండి. ఐజాయా, యెషయా గ్రంథము 40:31. ఐజాయా 40:31. యెషయా గ్రంథం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి, వాడు ఏం చేసినా ఇప్పుడు చూడండి, పైకి ఎగురుతామంట. పక్షిరాజు వలె మనం పైకి ఎగురుతామంట. సమస్య వచ్చినా, వచ్చినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు రెక్కలిస్తాడంట నీకు నాకు. హల్లెలూయా. ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి అంట. ఎంత సమస్య అంటే అపవాదే గొప్పవాడా, మన దేవుడు గొప్పవాడా? బలవంతుడు ఎవడు? దేవుడే. వాడు ఏం చేయాలనుకున్నా మనకి రెక్కలిస్తాడంట దేవుడు. హల్లెలూయా. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును. నెక్స్ట్. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. హల్లెలూయా. అంటే వాడు ఏం చేస్తే వాడు ఇక చంపాలని ఎంత ప్రయత్నిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ప్రవాహం పంపించాడు. లెట్స్ గో టు ఐజాయా అగైన్. మరొకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దామండి. 59:19. యెషయా గ్రంథం 59:19. చూడండి ఇక్కడ, వెన్ ద ఎనిమీ షల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్. చాలా మంది దైవజనులు చెప్పారు ఏంటంటే, వెన్ ద ఎనిమీ షల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్ గాడ్ విల్ రైజ్ అవర్ స్టాండర్డ్. నో, నో వే. దిస్ ఇస్ ద రైట్ స్క్రిప్చర్ డియర్. ఇదండి ఈ రీతిగా మరి చదువుకోవాలి. తెలుగులేదు అమ్మా. 59:19. పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఎంత తప్పు చూడండి తెలుగులో. వెన్ ద ఎనిమీ షల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్. ఎనిమీ ఎవరు? ఎనిమీ ఎవరు? సాతానే. వెన్ ద ఎనిమీ షల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్. ఇప్పుడు అపవాదం ఏం చేశాడంట? ఒక ప్రవాహము వదులుతాంట. లెట్స్ గో రెవలేషన్స్ మాగేన్. మరొకసారి ప్రకటన రెవలేషన్స్ 12. ప్రకటన గ్రంథం 12:16. చూడండి నేను చదువుతాను. అండ్ ద సర్పెంట్ క్యాస్ట్ అవుట్ హిస్ మౌత్ వాటర్ యాజ్ అ ఫ్లడ్ ఆఫ్టర్ ద ఉమెన్. అంటే ఏంటి, ఆ నీళ్లను పంపిస్తుందంట అంత ఒక ఫ్లడ్గా పంపిస్తే, దట్ హీ మైట్ కాజ్ టు బి క్యారీడ్ అవే బై ద అసలు ఆ ఫ్లడ్తో కొట్టుకుపోవాలని పంపిస్తా అంట. నెక్స్ట్ నెక్స్ట్ వర్డ్స్ మా 16. అండ్ ద ఎర్త్ ఏం చేసిందంట? భూమి తెరుచుకుందంట. అండ్ ద ఎర్త్ హెల్ప్ ద ఉమెన్. ఏది భూమి? భూమికి శ్రమ అన్నాడు కదా. ఎందుకు శ్రమ?
భూమి తెరుచుకుందంట అండ్ ద ఎర్త్ ఓపెన్డ్ హర్ మౌత్ అండ్ స్వాలోడ్ అప్ ద ఫ్లడ్ విచ్ ద డ్రాగన్ క్యాస్ట్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. ఎప్పుడైతే ఆ అపవాది ఆ యొక్క ప్రవాహాన్ని పంపించిందో భూమి తెరుచుకుందంట, మింగేసిందంట. ఆ స్త్రీకి ఏమైనా అయిందా? అవ్వదు. నీకేమైనా అవుతుందా? వాడు వస్తాడేమో, ప్రవాహ జలముల వల్లే వస్తాడేమో, నీకేం కాదు. ఆమేన్, ఆమేన్. నీకేం కాదు. ఆమేన్. ఆయన అంటాడు కదా, అగ్నిలో నువ్వు నడిచినను 43 ఐజయా 43:2 యెషయా 43:2 43:2 సరి చూద్దామండి. యెషయా 43:2 నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును. ఉంటాడంట. ఏ ప్రవాహం వచ్చినా నీకేం కాదు. అప్పుడు చేశాడు దేవుడు, నీకు చేస్తున్నాడు, నీకు విడుదల ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్. గాడ్ ఇస్ గివింగ్ యు డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఈ రోజున నీకు చేస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. అపవాది ఒక ప్రవాహం వల్లే వచ్చాడేమో, కానీ దేవుడు ఆ నీకు ముందుగా వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రతి జల ప్రవాహాన్ని ఆయన తప్పించేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎర్ర సముద్రాన్ని పాల్చేసిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బ తాకకుండా ఉండునట్టు దేవుడు వాళ్ళకి ఎట్లా ఉన్నాడో నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అపవాది ఒక మార్గాన వచ్చి 7 మార్గాల్లో పారిపోతాడు. హల్లెలూయా. నీకు తోడు, నీకు తోడు, నీకు తోడు. ఆమేన్. హి ఇస్ విత్ యు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఆయన రాజ్యం నీలో ఉందమ్మా. ఆమేన్. హిస్ కింగ్డమ్ ఇస్ ఇన్ యు. ఆయన రాజ్యం మన అంతరంగంలో ఉందండి. రెవల్యూషన్స్ 12 అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. నెక్స్ట్ 17 17వ వచనం ఇక్కడ చూడండి ఏం చేసిందంట. అండ్ ద డ్రాగన్ వాస్ రాత్ విత్ ద ఉమెన్ అండ్ వెంట్ టు మేక్ వార్ విత్ ద రెమినెంట్ ఆఫ్ హర్ సీడ్. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. అంతే, కొట్లాడు ఉంటుంది మనకి. కానీ మన టెస్టిమనీ ఏం తెలుసా? టెస్టిమనీ ఏం తెలుసా? ఇందులోనే చెప్పాడు టెస్టిమనీ. ఫస్టే రెవల్యూషన్స్ 12లో వీణ్ణి జయించాలి, ఎలా జయించాలి కూడా చెప్పాడు. ఏం చదవమా? 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. సమస్య రాకమునుపే ఆయన సమస్యని జయించే పరిష్కారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అపవాది వచ్చినా ఏం చేసినా ఆయన రక్తమే మనకి పరిష్కారం. మన ఆయన రక్తమే అని మన నోట సాక్ష్యమే మనకి విజయం. హల్లెలూయా. ఆయన రక్తం వల్ల మనకి సమాధానం కలిగి ఉన్నది. ఆయన రక్తం వల్ల మన నీతిమంతులుగా చేయబడి ఉన్నాము. ఆయన సమాధానము, ఆనందం మనకి ఒక వాగ్దానముగా, ఒక వరంగా ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇజన్ దట్ బ్యూటీ టుడే? ఆమేన్. డిడ్ యు లెర్న్ సంథింగ్ టుడే? నేర్చుకున్నారండి ఏమన్నా? డిడ్ యు లెర్న్? నేర్చుకున్నారండి? దేవుడు నిన్ను విడువాడు. తుఫాన్ వచ్చినా, భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. నీకు తోడు. ఆమేన్. దేవుడు నీకు తోడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యము నీలో ఉంది సోదరి సోదరుడా. ఆయన రక్తంతో కొనబడి ఉన్నావు. మనం ఆయన వారసులము. ఆమేన్. క్రీస్తుతోడి వారసులము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితి ఉన్నా, ఏ స్థితిగతి ఉన్నా, నిన్ను ఎంచుకున్నది ఆయన, నిన్ను ఏర్పరచుకున్నది ఆయన, నిన్ను పిలిచింది ఆయన, నిన్ను అభిషేకించింది ఆయన, నిన్ను బలపరిచేది ఆయనే, నిన్ను నడిపించేది ఆయనే, నీకు విజయము దయచేసేది ఆయనే. నీ శరీర మాంసాలు, మాంస రక్తాలు కాదు సోదరి సోదరుడా. నీ బలము కాదు, నీ క్రియలు కాదు, ఆయన కృపచేతనే. ఆయన కృపచేతనే. ఎప్పుడైతే ఆయన కృప వైపు చూస్తావో, నీ లెట్ యువర్ హార్ట్స్ బి filled by his grace. మన హృదయాలు ఆయన కృప ద్వారా విస్తరించబడును గాక. That you will be established. తద్వారా మనము స్థిరపరచబడాలి. Amen. Amen. I want your hearts to be seasoned with his grace. మన హృదయాలన్నీ కూడా ఆయన కృప ద్వారా ముద్రించబడాలని కోరుకుంటున్నానండి. So that you will be established. తద్వారా మన జీవితాల్లో ఆయన రాజ్యములో మనం స్థిరపడటానికి. The God who delivered them then. మరి ఇదిగో మన పితృలను విడుదల కలిగించినటువంటి ఆ దేవుడు. God will deliver you now. మన జీవితాల్లో ఇప్పుడు కూడా మనకు విడుదల దయచేస్తాడు. God will deliver your future generation too. నీ రానున్నటువంటి తరములను, భవిష్యత్తులో కూడా ఆయన విడుదల కలిగిస్తాడు. Do not fear little flock. ఏ మాత్రము కూడా ఓ చిన్న మంద భయపడకుము.
It is his pleasure to deliver you. మీకు విడుదల కలిగించడము ఆయనకు ఆనందము. It is pleasure to bless you. నిన్ను దీవించడము ఆయనకు ఎంతో ఆనందము. It is pleasure to fill you his glory. ఆయన మహిమతో నిన్ను నింపడము ఆయనకు ఎంతో ఆనందము. Amen. Amen. That's it. Father, we thank you this morning. తండ్రి ఉదయకాల సమున నీకు వందనాలు స్తోత్రాలు. You prepare a table for us in the presence of our enemies. మా శత్రుల ఎదుట మాకు బల్లను సిద్ధపరుస్తున్నావు నీకు వందనాలు. We thank you, Lord, this bread which represents your body and this grape juice which represents your blood, we bless and sanctify this holy elements, Lord. అవును యేసయ్య, మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను అలాగే మీ రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసమును మేము దీవించి ఆశీర్వదిస్తున్నాము. As we partake in them, దీనిలో పాల్పంపులు చేసుకుంటుండగా, we remember you, నిన్ను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాము, and the price you paid for us, మీరు మా కొరకు చెందించిన మూల్యమును వెలను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాము. In Jesus name, యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Amen. Is there anybody here this morning? ఇంకా ఎవరైనా ఉన్నారండి ఇక్కడ మన మధ్యలో? Who wants to make Jesus as their Lord and Savior? యేసుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారన్న వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? మీరు క్రైస్తవ కుటుంబంలో జన్మించారేమో, ఇంకా యేసుని మీ సొంత రక్షకుడికి అంగీకరించలేదేమో. అవును బ్రదర్, నాకు యేసు నాకు సొంత రక్షకుడు కావాలి అన్న వారు చేతులు చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ప్రార్థన చేయండి. ప్రార్థన చెప్పండి. ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనములు. యేసు మా హృదయంలోకి రండి, మా జీవితంలోకి రండి, మా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్. షల్ వి గివ్ ఎ క్లాప్ ఆఫ్ టు దెం. చప్పట్లు కొట్టి వారి దేవుని రాజ్యము దేవుని కుటుంబంలోకి ఆహ్వానిస్తాము. ఈ బల్లలో పాలు పొందని సోదరి సోదరుల, I want you to partake in this communion. మీరందరూ కూడా ఈ ప్రార్థన చేసిన వారు ఈ బల్లలో పాల్పంపులు చేయండి. And this is father's pleasure to give you. అవును, ఇది ఇవ్వటము ఇది తండ్రికి ఇష్టమాయను. Pleasure. ఆయనకు ఆనందం ఇష్టమాయను. Amen. Amen. Thank you. Thank you. Thank you. నా పై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా, కలలోనైనా నిన్ను మరువనిలేనయ్యా, రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా, నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై నన్నాకర్షించవయ్యా, నువ్వు లేని నన్ను ఊహించలేను, నా శిరసు నీవయ్యా, నా గుర్తింపంతా నీవేసయ్యా, నా ప్రాణం సర్వం నీవేసయ్యా, నేనే మయుంటిలో అందుకు కాదయ్యా, క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపగై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా, కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా, నా పాపము నను తరుమంగా నీలో దాచితివే, నే నీకు శిక్ష విధించను శాలో మంటివే, నా నేరపు మరణపు శిక్షము నీవు భరించితివే, ఇకపై పాపము చేయక నీ మార్గము చూపితివే, నీ మంచితనమే కలిగించేనాలో
మొదటి ప్రేమ నీవే యేసయ్యా, నా మొదటి స్థానము నీకే యేసయ్యా. నేనే మయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, విడిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రేమించావయ్యా. నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా, నా హృదయపు లోతులు ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితిని మార్చావయ్యా, నీ ప్రజల నడిపింప అభిషేకించావయ్యా. ఏముంది నాలో నీ వింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా, ఏమివ్వగలను నీ గొప్ప కృపకై, విరిగిన నా మనసేనయ్యా. నీ కొరకే నేను జీవిస్తానయ్యా, మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా. అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై, విరిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను ప్రియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా, కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. నిజమే కదా, ఆయనను ఆయన కృపను బట్టి మనల్ని పిలిచిన దేవుడు, ఆయన కనికరమును బట్టి మనల్ని రక్షించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా యేసయ్య, మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని దాన్ని విరిచి మీ శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము, మీరు దీన్ని చేసినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అన్నారు. ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. నిజమే యేసయ్యా, నీవు మంచి దేవుడు, మా గురించి నలగొట్టబడిన దేవా. మీ వీపు నలగొట్టబడను, మాకు ఆరోగ్యము దయచేశారు ప్రభువా. నిజమే మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలిగెను. ఇది నిజమైన ఆహారము, నిజమైన ఔషధము, జీవ ఆహారము మేము తింటున్నామయ్యా. ఎందుకంటే మీరే అన్నారు, జీవ ఆహారము నేనే. అవును ప్రభు, మమ్మల్ని జీవించే ఆహారానికి సాదృశ్యమైన
ఈ రొట్టె ముక్కను మేము భుజిస్తుండగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చర్పిస్తున్నామయ్యా. ఆమేన్. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు పాలు పొందామా? అదే రోజు రాత్రి ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఇది మీ పాపాల కొరకు చిందింపబడిన నా నూతన నిబంధన రక్తము అన్నాం. యేసయ్య, అవును ప్రభా, ఈ రక్తంతో మమ్మల్ని కడిగి ఉన్నారు ప్రభా. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు అన్నారు ప్రభా. మీ రక్తాన్ని చిందించి మా పాపాలు క్షమించిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. గొర్రెపిల్ల రక్తం యొక్క మేము ఇచ్చి నోటి సాక్ష్యం వలన మేము అపవాదం జయించి ఉన్నామన్నాం కదా ప్రభువా. మేము ఇదే మా సాక్ష్యము, ఇది నిజమైన గొర్రెపిల్ల రక్తము, దీనివల్ల మేము జయించి ఉన్నామయ్యా. ఇది మా సాక్ష్యము యేసు నామంలో. ఆమేన్. రక్తానికి సాధ్యమైన దాన్ని పాల్పొందాం. ఆమేన్. ఆమేన్. నిజమే కదా, ఆయన రక్తములో, దయచేసి చూడమ్మా ఒక మాట, ప్రతిసారి బైబిల్లో అంత రాయబడి ఉన్నది ఏంటంటే సమస్య రాకమునుపే పరిష్కారం, సమస్య రాకముపే పరిష్కారం, పాపాలు క్షమింపబడడానికి పరిష్కారం. ఎప్పుడంట? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ హి వాస్ క్రూసిఫైడ్ అంట. జగత్ పునాదులు వేయబడుకునిపే ఆయన సిలువ వేయబడను. ఆమేన్. ఆమేన్. అన్నిటికీ పరిష్కారము మన దేవుడే. ఆమేన్. సమస్తము తెలిసిన దేవుడే. ఆమేన్. ఎస్తేర్ని పెట్టాడు. ఆమేన్. ఆమేన్. నయోమి, ఇవంతా ఏందంటే మనకి ఎందుకు ఇవన్నీ? ఇదంటే మనకి ఆదరణ కలిగిస్తుండ. నీకు సమస్య ఉందా? దానికి ముందరే పరిష్కారం ఉంది. ఆమేన్. 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 నువ్వు చనిపోకర్లే. సూసైడ్ నీ పరిష్కారము కాదు. ఆత్మహత్య మీ పరిష్కారం కాదండి. వెనుదిరుగుడ నీ పరిష్కారము కాదు. ఆయన నీకు తోడై ఉన్నాడు సహోదరి. నీకు తోడు. నీకు తోడై ఉన్నాడు. నువ్వు అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నావు, ఆయన విడిపించడానికి సమర్థుడు, విడిపిస్తాడు. ఆయన వైపు చూడు సహోదరి సహోదరుడా. మనిషి వైపు చూడకు, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూడు. హల్లెలూయా. 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 అవును ప్రభువా. ఆ కనాను స్త్రీ అద్భుతం చేశారు. ఆవిడ వారి బిడ్డ ప్రభువా, కూతురు, ఒక తల్లి హృదయము తెలిసిన దేవా, ఒక తండ్రి హృదయము తెలిసిన దేవా, మా హృదయము తెలిసిన దేవా, మీ కుమారుని ఇచ్చిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏమేమి అవసరమో సమస్తము అడగక ముందే సమస్తము తెలిసిన దేవా, మీకు ఏది ఇష్టమో ఉన్నారు ప్రభువా, మాకు మీ కృప కావాలి ప్రభువా, మీ కృప బాహుల్యము కావాలి తండ్రి. కృమ్మరించయ్యా మా జీవితాలలో. అలనాడు ఆ స్త్రీ పొందుకుంది వారి కూతురు పక్షామున స్వస్థత, అలానే మా కుటుంబము పక్షాన, మా పరిస్థితుల పక్షాన ప్రభువా మాకు స్వస్థత కావాలి తండ్రి. మేము నమ్ముచున్నామయ్యా, మీ తప్పనే, మీకు వేరుగా మాకు సహాయము రాదు. మీరే మా ఆశ్రయ దుర్గము, మీరే మా కోట, మీరే మా సహాయము, మీరే మా స్వస్థత, మీరే మా ఆశ్రయ దుర్గము. ఒరిబా మా సిత్తి రిబో కోసతో రిమల్లర దబా ఎరే దేఖే సెమొందరో బొల్లరో దబో మోసతో రిమక. నా సంతానమా, మీరు ఇప్పుడు ప్రార్థన చేసినది నేను విని ఉన్నాను, మీకు అనుగ్రహించి ఉన్నాను, మీకు విడుదల ఇచ్చి ఉన్నాను, మీ భారము తొలగించి ఉన్నాను. వాగ్దానము చేసిన వాళ్ళను నేను నమ్మదగిన వాడను. ఇది యెహోవా వాక్కు.
మెస్సి అన్నారు రా బాబా బాబా మెస్సి రి బాబా.